ఫీల్స్ ఈ ప్రాంతం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తి వరకు చూడండి కోలార్ ఈ ప్రాంతానికి 2000 ఏళ్ల చరిత్ర ఉంది పశ్చిమ గంగా సామ్రాజ్యం మరియు చోళ సామ్రాజ్యం నుంచి కోలార నగరం నుండి 30 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతంలో 10 అడుగుల లోతు వరకు తవ్వితే బంగారపు రాళ్ళు దొరికేవట ఆ ప్రాంతంలోని మట్టిని జలడపడితే కూడా బంగారం లభించేదట గంగాస్ మరియు చోళ సామ్రాజ్యం నుండి ఈ ప్రాంతంలో బంగారం కోసం తవ్వకాలు జరుగుతూ ఉండేవి కొంతమంది రాజులు ఈ ప్రాంతంలో దొరికే బంగారం కోసమే ఈ ప్రాంతాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించారు ఈ ప్రాంతంలో చాలా ఏళ్ల నుండి బంగారం కోసం తవ్వకాలు జరుగుతూ ఉండేవి ఇక్కడ బంగారం కోసం చాలా లోతు వరకు తవ్వకాలు జరుగుతూ ఉండేవి దీనివల్ల అక్కడ బంగారం తగ్గుతూ వస్తుండేది ఈ ప్రాంతంలో కొన్ని అడుగుల లోతు వరకు బంగారం వెతికి తీసి ఇక్కడ కొన్ని అడుగుల లోతు వరకు బంగారం తగ్గిపోయింది మరియు ఇక్కడ మట్టిని జల్లడపడితే చాలా తక్కువ బంగారం దొరుకుతుంది దీనివల్ల ఆ ప్రాంతాన్ని పాలించే రాజులు అక్కడ దొరికే బంగారం కంటే వాటిని వెతికి తీయడానికి ఎక్కువ ఖర్చు అవుతుందని మరియు బంగారం వెతికి తీసే యంత్రాలు వాళ్ళ దగ్గర లేవని ఎవరు వీటి గురించి ఎక్కువగా పట్టించుకునేవారు కాదు కానీ అక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు బంగారం కోసం అప్పుడప్పుడు తవ్వకాలు జరుపుతూ ఉండేవారు కొంతమందికి కొంచెం బంగారం దొరుకుతూ ఉండేది 18th సెంచరీలో ఈ ప్రాంతం మైసూర్ కింగ్డమ్ లో ఉండేది మైసూర్ కింగ్డమ్ ని పాలించే హైదర్ అలీ చనిపోయిన తర్వాత తన కొడుకు టిప్పు సుల్తాన్ మైసూర్ని పాలించేవారు బ్రిటిషర్స్ కి మరియు టిప్పు సుల్తాన్ కి మధ్య 3 ఆంగ్లో మైసూర్ యుద్ధాలు జరిగాయి 3 సార్లు గెలిచిన టిప్పు సుల్తాన్ 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో చనిపోయారు టిప్పు సుల్తాన్ చనిపోయిన తర్వాత బ్రిటిషర్స్ వాళ్ళకి అనుకూలంగా ఉండే రాజును మైసూర్ కింగ్డమ్ కి రాజును చేశారు అప్పుడు కొంతమంది బ్రిటిషర్స్ మైసూర్ బెంగళూరు మరియు కోలార ప్రాంతాల్లో స్థిరపడ్డారు ఒక రోజు జాన్ వారన్ అనే ఒక బ్రిటిషర్ వేటాడడానికి కోలార్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక ప్రాంతానికి వస్తాడు అక్కడ కొంతమంది దేనికోసమో తవ్వకాలు జరుపుతుంది అతను చూస్తాడు అతను ఎందుకు మీరు తవ్వకాలు చేస్తున్నారని అడుగుతాడు అతను ఒక బ్రిటిషర్ అని ఎవరు అతనికి సమాధానం చెప్పరు దీంతో అతను అక్కడ నుండి పక్క గ్రామానికి వెళ్తాడు ఆ ప్రాంతంలో ఎందుకు తవ్వకాలు జరుపుతున్నారో చెప్తే ఒక పెద్ద బహుమతి ఇస్తానని ఆ గ్రామస్తులకు చెప్తాడు అప్పుడు ఆ గ్రామస్తులు అక్కడ బంగారం కోసం తవ్వకాలు జరుగుతున్నాయని అతనికి చెప్తారు మరియు ఆ ప్రాంతం నుంచి తెచ్చిన మట్టిని నీటితో కడిగి జల్లడపడతారు అప్పుడు పసుపు రంగులోని చిన్న చిన్న బంగారం ముక్కలు వారన్కి కనిపిస్తాయి వారన్ కొన్నేళ్ల పాటు ఆ ప్రాంతంలోనే పరిశోధనలు చేస్తాడు దీని గురించి బ్రిటిష్ అధికారులకు కూడా చెప్తాడు బ్రిటిష్ అధికారులు ఆ ప్రాంతాన్ని సర్వే చేస్తే ఆ ప్రాంతంలో బంగారం చాలా లోతులో ఉందని తెలుసుకుంటారు కానీ వాటిని తీయడానికి ఎక్కువ ఖర్చు అవుతుందని ఎవరు వాటి గురించి ఎక్కువగా పట్టించుకోరు ఈ ప్రాంతం గురించి పూర్తి వివరాలను వారన్ ఒక పుస్తకంలో రాస్తాడు 1871 లో మైకేల్ లావెల్ అనే బ్రిటిష్ ఆర్మీ సోల్జర్ బ్రిటిష్ ఆర్మీ నుంచి రిటైర్ అయ్యి బెంగళూరులో సెటిల్ అవుతాడు అతనికి పుస్తకాలు చదవడం అంటే చాలా ఆసక్తి ఒకరోజు జాన్ వారెన్ రాసిన పుస్తకాన్ని చదువుతాడు అప్పుడు కోలార్ ప్రాంతంలోని బంగారం దొరికే ప్రాంతం గురించి పూర్తిగా తెలుసుకుంటాడు అప్పుడు లావెలేకి ఆ ప్రాంతంలో గోల్డ్ మైనింగ్ చేయాలనే ఆశ కలుగుతుంది లావెలే బెంగళూరు నుండి 90 కిలోమీటర్ల దూరం వరకు ఎడ్లబండిలో వస్తాడు బంగారం లభించే ప్రాంతానికి చేరుకుంటాడు అక్కడ కొన్ని పరిశోధనలు చేసి అక్కడ చాలా లోతులో బంగారం ఉందని తెలుసుకుంటాడు 1873 లో బంగారం మైనింగ్ చేయడానికి లైసెన్స్ కోరుతూ మైసూరు మహారాజుకి లేఖ రాస్తాడు ఆ మహారాజు అక్కడ బంగారం మైనింగ్ చేస్తే లాభాలు రావని అక్కడ బొగ్గు మైనింగ్ చేయమని బొగ్గు మైనింగ్ కి లైసెన్స్ ఇస్తారు కానీ లావెలే బంగారు మైనింగ్ చేయాలని పట్టుబడతాడు మరొకసారి తాను తన పరిశోధనలో విజయమైతే అది ప్రభుత్వానికి ఎంతో విలువైనది అవుతుందని ఒకవేళ తను విఫలమైతే ప్రభుత్వానికి ఏమీ నష్టం జరగదు కదా అని ఒక లేఖ రాశాడు దానికి మహారాజు ఒప్పుకుంటాడు 1875 లో కోలార్లోని ప్రాంతంలో మైనింగ్ చేయడానికి 20 సంవత్సరాల పాటు లీజు పొందుతాడు కొన్నేళ్ల పాటు కొంచెం బంగారం మైనింగ్ చేస్తాడు కానీ అతనికి ఎక్కువగా లాభాలు రావు ఎందుకంటే అతని దగ్గర ఎక్కువ డబ్బు లేదు ఎక్కువ కార్మికులు కావాలంటే మరియు మైనింగ్ మిషన్ ని వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలంటే దీనికి అతని దగ్గర ఎక్కువ డబ్బులు ఉండవు దీంతో తన 20 ఏళ్ల లీజ్ లైసెన్స్ వేరే వాళ్ళకి అమ్మితే డబ్బు వస్తుందని అనుకుంటాడు దీని గురించి తెలుసుకున్న జాన్ టైలర్ అనే ఒక బ్రిటిష్ కంపెనీ ఓనర్ లావెలే దగ్గర నుండి లీజ్ లైసెన్స్ ని కొంటాడు
లీజ్ లైసెన్స్ ని అమ్మిన తర్వాత లావెలే బెంగళూరుకి వెళ్లి అక్కడ స్థిరపడతాడు. జాన్ టేలర్ వేరే దేశాల నుంచి మైనింగ్ మిషన్స్ ని ఇంపోర్ట్ చేస్తారు. ఆ మిషన్స్ తో కొన్ని వేల అడుగుల లోతు వరకు బంగారాన్ని మైనింగ్ చేయొచ్చు. భారతదేశ ఇతర ప్రాంతాల నుంచి మరియు వేరే దేశాల నుంచి మైనింగ్ గురించి తెలిసిన వ్యక్తులను ఇక్కడికి రప్పిస్తారు. జాన్ టైలర్ అండ్ సన్స్ కంపెనీకి ఎదురైన అతిపెద్ద సమస్య మైనింగ్ పని చేయడానికి కార్మికులు దొరక్కపోవడం. ఎందుకంటే అక్కడ స్థానిక ప్రజలు ఎవరూ బ్రిటిషర్స్ దగ్గర పనిచేయడానికి ఎవరూ ఒప్పుకోలేదు. మరియు మరికొందరు మైనింగ్ పని చాలా కష్టకరమైన పని అని మరియు చాలా అపాయకరమైన పని అని ఎవరూ స్థానిక ప్రజలు పని చేయమని తిరస్కరించారు. ఎంత డబ్బు ఇస్తామని చెప్పినా ఎవరూ మైనింగ్ పని చేయడానికి రాలేదు. దీనివల్ల జాన్ టైలర్ అండ్ సన్స్ కంపెనీ తమిళనాడుకు వెళ్లి కృష్ణగిరి, ధర్మపురి, సేలం ప్రాంతాల నుంచి మరియు ఇతర ప్రాంతాల నుంచి కొన్ని వేల మంది ప్రజలను ఇక్కడ మైనింగ్ పని చేయడానికి వాళ్ళని పిలుచుకువస్తారు. తమిళనాడు నుంచి వచ్చిన ప్రజలతో మైనింగ్ వర్క్ ని స్టార్ట్ చేస్తారు. మైనింగ్ పని స్టార్ట్ అయిన కొన్ని నెలలకి తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ మరియు ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువ మంది ఇక్కడ పనిచేయడానికి వస్తారు. వాళ్ళు కూడా ఇక్కడ మైనింగ్ పనిలో చేరి మైనింగ్ పని చేస్తూ ఉండేవారు. మైనింగ్ పని చాలా కష్టకరమైన పని. ఎందుకంటే దాదాపు 55 డిగ్రీల వేడి ఉండే కొన్ని వేల అడుగుల లోతులో మైనింగ్ పని చేయాలి. ఇలా మైనింగ్ పని చాలా కష్టకరంగా ఉండేది. 1901లో కిరోసిన్ దీపాలు మరియు కొవ్వొత్తుల సహాయంతో మైనింగ్ పని చేయడం చాలా కష్టకరంగా మారింది. ఎందుకంటే కొన్ని వేల అడుగుల లోతులో మైనింగ్ పని జరుగుతూ ఉండేది. అప్పుడు శివన సముద్ర అనే టౌన్ దగ్గర ఉన్న కావేరీ నది దగ్గర కావేరీ ఎలక్ట్రిసిటీ పవర్ ప్లాంట్ ని నిర్మించారు. అక్కడి నుండి దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ మైన్స్ కి ఎలక్ట్రిసిటీ సప్లై చేశారు. ఏషియాలోనే జపాన్ తర్వాత ఎలక్ట్రిసిటీ ఉండేది ఈ మైన్స్ దగ్గర మాత్రమే. ఈ మైన్స్ కి కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అనే పేరు రావడానికి కారణం ఈ మైన్స్ కోలార్ ప్రాంతంలో ఉంది గనక అందువల్ల కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అనే పేరుతో పిలిచేవారు. షార్ట్ ఫామ్ గా కేజీఎఫ్ అని పిలిచేవారు. కేజీఎఫ్ ని బ్రిటిషర్స్ మరో పేరుతో కూడా పిలిచేవారు. అది ఏంటంటే లిటిల్ ఇంగ్లాండ్ అని కేజీఎఫ్ ని పిలిచేవారు. ఎందుకంటే కేజీఎఫ్ ప్రాంతం వాతావరణం మరియు ఇంగ్లాండ్ వాతావరణం రెండూ ఒకేలాగా ఉంటాయని బ్రిటిషర్స్ ఆ పేరుతో పిలిచేవారు. ఈ మైన్స్ పక్కన కేజీఎఫ్ టౌన్షిప్ ని నిర్మించారు. ఈ టౌన్ కి బేతమంగళ అనే ఒక ఊరి దగ్గర ఉన్న పాలార్ నది దగ్గర ఒక పెద్ద చెరువుని నిర్మించారు. అక్కడి నుండి కేజీఎఫ్ టౌన్ కి పైప్ లైన్స్ ద్వారా వాటర్ సప్లై చేసేవారు. మరియు కేజీఎఫ్ నుండి బెంగళూరుకి వెళ్ళడానికి రైల్వే ట్రాక్ వేసి ప్యాసెంజర్ ట్రైన్ ని నడిపేవారు. ఈ టౌన్ లో ఇంగ్లీష్, కన్నడ, తమిళ్, తెలుగు, ఉర్దూ, హిందీ మాట్లాడే ప్రజలు ఉండేవారు. వీళ్ళ కోసం ఇంగ్లీష్, కన్నడ, తమిళ్, తెలుగు, ఉర్దూ, హిందీ మీడియం స్కూళ్లను మరియు కాలేజీలను బ్రిటిషర్స్ నిర్మించారు. అప్పట్లో కేజప్ లో ఉన్నన్ని స్కూల్స్ మరియు కాలేజెస్ అప్పట్లో కొన్ని నగరాలలో కూడా లేవు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిషర్స్ నుండి 1956లో సెంట్రల్ గవర్నమెంట్ కేజప్ మైన్స్ ని హ్యాండ్ ఓవర్ చేసుకుని స్టేట్ గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేశారు. ఎవరికి తెలియని విషయం ఏంటంటే జవహర్ లాల్ నెహ్రూ భారతదేశ డెవలప్మెంట్ కోసం వరల్డ్ బ్యాంక్ దగ్గర లోన్ తీసుకోవడానికి వెళ్తారు. అప్పుడు వరల్డ్ బ్యాంక్ మీ దగ్గర సెక్యూరిటీగా ఏముందని అడుగుతారు. అప్పుడు కోలార్ గోల్డ్ మైన్స్ ని చూపించి లోన్ తీసుకుని వస్తారు. కొన్నేళ్ల పాటు ఈ మైన్స్ లో బంగారం ఎక్కువగా లభించేది. కొన్నేళ్ల తర్వాత బంగారం తక్కువగా దొరుకుతూ వస్తుండేది. బంగారం మైనింగ్ చేసి వచ్చే డబ్బు కంటే బంగారం మైనింగ్ అయ్యే ఖర్చు ఎక్కువ అవుతుందని కొన్నేళ్ల పాటు నష్టాలతోనే మైనింగ్ ని గవర్నమెంట్ రన్ చేస్తూ ఉండేది. 2001లో కేజప్ మైన్స్ లో మైనింగ్ చేయడం నిలిపివేశారు. దాదాపు 10,000 మంది మైనింగ్ వర్కర్స్ ని జాబ్ నుంచి తీసేశారు. దీని వల్ల కొన్ని వేల మంది బెంగళూరుకి ప్రతిరోజు 4 గంటల సమయం ప్రయాణం చేసి బెంగళూరులో ఉద్యోగాలు చేసి వస్తున్నారు. కేజీఎఫ్ మైన్స్ లో ఇంకా చాలా బంగారం ఉంది. ఇప్పటికే 10,000 అడుగుల లోతు వరకు మైనింగ్ చేశారు. ఇప్పటికీ కేజీఎఫ్ మైనింగ్ ని రీస్టార్ట్ చేయాలని చాలా మంది కోరుకుంటున్నారు. కేజీఎఫ్ మూవీలో చూపించిన స్టోరీ కల్పిత కథ మాత్రమే. దీని గురించి కేజీఎఫ్ మూవీ డైరెక్టర్ ఇప్పటికే కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పారు. కేజీఎఫ్ మూవీ తీసే కంటే ముందే కేజీఎఫ్ మైన్స్ ఒక ఫేమస్ మూవీ షూటింగ్ లొకేషన్.
ఇక్కడ తెలుగు తమిళ కన్నడ మలయాళం మూవీస్ షూటింగ్ జరుగుతూ ఉండేవి. ఇక్కడ షూటింగ్ జరిగిన కొన్ని మూవీస్ ఫ్రెండ్స్, మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.